హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నా తాజా వార్త నారా చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదనే తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారనమాట సో వీడియో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకుపోయే ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం అసలు వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో సంభవించిన వరదలు రాజకీయ వివాదానికి దారి తీసింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన వైఎస్ఆర్సి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు వరదలను నియంత్రించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అయితే విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో బుధవారం మాజీ సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించారు బాధితుల వద్దకు నేరుగా వెళ్లి వారితో మాట్లాడి భరోసా ఇచ్చారు వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఏం చేయడం లేదని విమర్శించారు ప్రణాళిక బద్దంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు వర్షాలు వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎక్కడ కూడా ఎక్కడా కూడా పునరావాస శిబిరాలైతే ఏర్పాటు చేయలేదు ప్రజలకు ఆయనకు కనికరం లేదని మండిపడ్డారు విజయవాడలో ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని తెలపడం అయితే జరిగిందనమాట అయితే వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టర్ కార్యాలయంలో ఉండి బెళ్లప్పిస్తున్నారు అని మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలైతే చేశారు తమ ప్రభుత్వ హాయంలో వరదలు వచ్చిన సమయంలో కూడా స్పందించిన తీరును జగన్ వివరించారు మా హాయంలో గోదావరికి వరదలు వస్తే వేల మందిని సహాయ కేంద్రాలకు తరలించాం వాలంటీర్లు ముందుగానే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు వరద ప్రభావం తగ్గాక ఖాళీ చేతులతో వెళ్లకుండా తక్షణ పరిహార సొమ్మును కూడా అందించి పంపించామని తెలపడం అయితే జరిగింది వరద నివారణలో సీఎం చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు ముఖ్యమంత్రిగా ఉండి చేయాల్సినటువంటి పనులు చేయలేదు వర్షాలు వరదలతో ముప్పై రెండు మంది మరణానికి చంద్రబాబే బాధ్యత అని చెప్పడం అయితే జరిగింది ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అర్హుడైనా తప్పు చంద్రబాబు చేశాడు కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పాలి మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల వరకు పరిహారం ప్రతి ఇంటికి కూడా యాభై వేలు అందించాలని మాజీ సీఎం జగన్మోహన్ అయితే డిమాండ్ చేశారు